Hi, welcome to YoYo -Yo TV. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్ డిప్యూటీ మేయర్లు గురువారం రానున్నారు ఇప్పటికే ఈ పదవిపై పలువురు ఆశావాహులు ఖర్చీ ఫ్లూ వేసుకుని మాదంటే మాదేననేస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్ పదవి అంశంపై క్లారిటీ ఇచ్చేశారు మేయర్ ఎన్నిక జరిగే ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటలకు కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ నేతలు ఎక్స్ అఫిషియో సభ్యులు తెలంగాణ భవన్ కు చేరుకోవాలని అక్కడి నుంచి బస్సులో బల్దియా భవనానికి వెళ్లాలని చెప్పారు ఆ సందర్భంగా తాను సీల్డ్ కవర్ లో పేరును ఖరారు చేస్తానని చెప్పారు దీంతో కవర్ లో ఎవరు అన్నది క్వశ్చన్ గా మారింది ఇదిలా ఉంటే మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అనే పరిస్థితి ఇలాంటివేళ అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుందని చెప్తున్నారు ఇదే ఇప్పటి ఉన్న అంచనాల్ని మార్చినట్లుగా తెలుస్తోంది తొలుత గ్రేటర్ మేయర్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్ కు కట్టబెట్టాలని భావించారు అనంతరం చోటు చేసుకున్న సామాజిక సమీకరణాలతో నిర్ణయం మారినట్లుగా తెలుస్తోంది మరి ముఖ్యంగా మంగళవారం రాజ్యసభ సభ్యుడు వినిపిస్తోంది గతంలో తనకిచ్చిన మాటను గుర్తు చేయటంతో పాటు తన కుమార్తె గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవిని కట్టబెట్టాలన్న మాటను అడిగినట్లుగా చెప్తున్నారు కేకే విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది ఒకంత ఉత్కంఠతో ప్రగతి భవన్ కు వెళ్లిన కేకే తిరిగి వచ్చిన తర్వాత మాత్రం మంచి జోష్ లో ఉన్నట్టు తెలుస్తోంది తన మార్తె గద్వాల విజయలక్ష్మికి మేయర్ కుర్చీ ఖాయమన్న భావనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడంతోనే పదవి ఖరారైందన్న మాట వినిపిస్తోంది ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన రాజకీయ అంశాలు కారణంగా ఉన్నాయని చెప్పాలి బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్న ఆగ్రహం తెలంగాణలో ఉంది దీనికి తోడు బీజేపీ బీసీలకు పెద్దపీట వేయటమే కాదు తెలంగాణలో బలమైన సామాజిక వర్గాలు ఒకటైన మున్నూరు కాపుకు చెందిన బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ ఎంపిక చేసింది దాని బలంగా వినిపించే ఎంపీ అరవింద్ తో పాటు సీనియర్ నేత లక్ష్మణ్ సైతం ఇదే సామాజిక వర్గానికి చెందిన అన్నది మర్చిపోకూడదు దీంతో ఇదే సామాజిక వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మిని మేయర్ ను చేస్తే బీసీలకు సముచిత వెళ్తుందన్న ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉందని చెప్తున్నారు ఈ కారణంతోనే గద్వాల విజయలక్ష్మిని మేయర్ పదవిని అప్పజెప్పే అవకాశాలే ఎక్కువన్న మాట బలంగా వినిపిస్తోంది మరి ఆమెకే ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది రేపు తేలనుంది